శత్రువు అంటే ఎవరు అంటే భగవద్గీత తెలియాలి, మళ్ళీ ప్రతి మాటకి ఉపనిషత్తు తెలియాలి, భగవద్గీత తెలియాలి, రామాయణం తెలియాలి. మూడు తెలిస్తే, లౌకిక ధర్మములు తెలిస్తే, నీతులు తెలిస్తే, జీవిత విధానం తెలిస్తే శ్రీరామాయణం అంతే. ఇంత సమగ్రమైనది మన జీవితం, ఇంత సమగ్రమైనది మన సంస్కృతి. ఏమిటి చెప్పాడు భగవద్గీతలో అర్జునుడు, చెడు పని చేయవద్దనే నాకుంటుందయ్యా, కానీ ఎవరో వెనక నుంచి బలాదివ నియోజిత బలాత్కారంగా ప్రేరణ చేసి తోసిపెట్టినట్టు నా చేత చెడు పని చేయిస్తూ ఉంటుంది, అది ఎవరో నాకు చెప్పు, దాన్ని జయించేస్తానన్నాడు. అంటే ఆయన అది దొరికేది కాదు, అది మన చేతికి అందేది కాదు, దాని పేరు కామం అంటారు. అదే కొంచెం ముదిరితే క్రోధమవుతుంది, దాని మొదటి పేరు కామం. ఈ కామం అనేది ఎక్కడుంటుంది చెప్పు, తీసేస్తాను. ఓహో అదే, అది ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టు మనలోనే ఉంటుంది, ఎవరికి పైకి కనిపించదు. ఎక్కడుంటుంది? ఇంద్రియాణి మనహ బుద్ధి అస్య అధిష్టానం. అస్యా ఈ కామానికి కోరిక ఎక్కడండి? కంటిలో ఉంది, చెవిలో ఉంది, ముక్కులో ఉంది, నాలికలో ఉంది, చర్మంలో ఉంది. దాన్ని చూడకే అంటే మనకి తెలియకుండా అటే చూస్తుంది. ఒకటి కోరిక ఎక్కడుంది? కంటిలో ఉంది. అయితే మూసేదాం కన్నా ముక్కులో ఉంది, ఊపిరి విగబట్టేదాం, చెవిలో ఉంది, దూది పెట్టేదాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానప్పుడు నువ్వన్నీ బిగిస్తే తిన్నగా లోపలికి వెళ్ళి మనహ మనసులో కూర్చుంటుంది, మళ్ళీ టప్పును తలుపులు తెరవగానే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. లేదయ్యా, ఆ మనసును కూడా ఊపిరి బిగబడతాం, ఊపిరి బిగబడితే మనసు కదలదు కాబట్టి ప్రాణాయామం చేస్తాం. ఎంతసేపు? 24 గంటలు స్తంభనం చేసి ఉండిపోగలరు. కొందరు మహాపురుషులు యోగులు ఉంటారు, వారు వారు ఆ యోగాభ్యాస బలం చేత అట్లా ఉండిపోతారు. అది బిగించేస్తే వెళ్ళి బుద్ధిలో కూర్చుంటుంది, మళ్ళీ డెసిషన్స్ ఇచ్చేది అదే కదా. అక్కడుంటే ఎప్పుడైనా వారు శాసనం చేసేస్తే వీళ్ళు అమలు పరిచేస్తారు. అంటే శాసనం చేసే అది కనుక అక్కడ కోరిక ప్రవేశిస్తుంది బుద్ధి, అది అధిష్టానం. వాటికి వెనకాల ఉంటుంది ఆ కోరిక. కాబట్టి దేని నీకు జయించేది కాదు. కాబట్టి ఇయ్యహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అంటాడు కృష్ణ భగవానుడు అర్జునుని. మహాబాహో, గొప్ప చేతులున్నాయి, రెండు చేతులతోటి బాణములను వేయగలవాడని సవ్యసాచరణ బిరుదు పొందినవాడివి కదా, కానీ ఈ చేతులతో వేసే బాణములకు తగిలే శత్రువు కాడి శత్రువు. వీడు నీలో ఉంటాడు, వీడు నీకు దొరకని శత్రువు. వీడిని ఎక్కడుంటే వీడు చేయాలి, జహి వాడిని చంపు. ఎక్కడుంటాయండి ఏమో తెలియదు, వీటికి వెనకాల ఉంటాడు. వాడిని జయించమని వాడి జహి శత్రుం అన్నాడు. శత్రువుని జయించు. ఎవడా శత్రువు? కామము. ఏ విధమైన కోరికలు లేకుండా అవాప్త సమస్త కాముడైన భగవానునితో తాదాత్మ్యముని చెంది తాను పొందవలసినది వేరొకటి లేదనే పరిపూర్ణమైన సంతృష్టితోటి నిలిచిన వాడెవడో వాడు ఆచార్యుడు. కాని ఆయనలో ఎప్పుడూ ఏ విధమైనటువంటి కోరిక ఉండదు, ఎప్పుడు ఆనందమే అనుభవిస్తూ ఉంటాడు. మహాపురుషులను దర్శించండి ఒక్కసారి. అటువంటి మహాపురుషులు మహాపురుషులు వారు. ఇప్పుడు బయలుదేరుతున్నాడు ఈయన, సంకల్పించాడు చూడాలి సీతమ్మని. దుష్కరం 2వ శ్లోకం వెంటనే రాశాడు వాల్మీకి మహర్షి. సుందరకాండ పారాయణ చేయాలని ఎప్పుడైనా సిద్ధపడితే ఈ 2వ శ్లోకం నోరు పట్టదు, గడగడలా ఆడిపోతుంది. ఎంచేత అన్నీ కాషా షా షా వేస్తాడు, రా రా వేస్తాడు. దుష్కరం ఒక రా, నిష్ప్రతిద్వంద్వం పలకదు, షా కింద పా కింద రేఫ, నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ మళ్ళీ రేఫ కింద షా, కర్మ రేఫ కింద మా, వా నరహ రా, సముదగ్ర రేఫ, శిరోగ్రీవ రేఫ. బయలుదేరుతున్నట్ట ఏమిటిది, అన్ని చోట్ల రా 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 వేశాడేమిటి? ఇది చదివితే చాలుట మన లోపలున్నటువంటి ఇంతకాలము శరీరముతోనొకటి అని అనిపించేటటువంటి పాపము నశిస్తుందట. రా అక్షరమునకు అగ్నిహోత్ర శక్తి ఉన్నది మన లోపల, అగ్నిహోత్రము లోపల పడుతుంది. మీరు సరిగ్గా కాని ఉచ్చరించవలసిన పద్ధతిలో మనము తెలిసి పలికితే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్ర శిరోగ్రీవ గవాంపతి రివాబభౌ. ఇది దుష్కరండి, ఇది మొదటి దుష్కరం. ఏమిటి దుష్కరం? పలకడం దుష్కరం కాదండి, ఇది నేను బాహ్యంగా చెప్పింది దుష్కరం. ఇక్కడ ఏమిటి, ఆంజనేయస్వామికి కొండ మీద నిలబడ్డాడు, 100 యోజముల సముద్రం కనపడుతోంది, అవతల ఒడ్డు ఉన్నదో లేదో కనపడలేదు, మధ్యలో విశ్రాంతి స్థానం ఏది కనపడలేదు, దాటాలి 100 యోజనములు, దాటుతానని సిద్ధపడ్డం దుష్కరం. ఇది మొదట మన జీవితంలో మొట్టమొదటి ఏదైనా పనిచేసే ప్రతివాడికి అవతలి అంతేమిటో తెలిసినా తెలియకపోయినా తన లక్ష్యం ఫలానా అని గుర్తించి ఆ లక్ష్యాలు మొట్టమొదట ఏదైనా పనిచేసే ప్రతివాడికి అవతలి అంతేమిటో తెలిసినా తెలియకపోయినా తన లక్ష్యం ఫలానా అని గుర్తించి ఆ లక్ష్యాన్ని పొందడానికి తాను సాధనకు ఉపక్రమించాలి. కానీ ఏమిటో వెళ్ళగలనో లేదో, మధ్యలో ఏమైనా టిఫిన్ దొరుకుతుందో దొరకదో, మధ్యలో ఏమైనా బస దొరుకుతుందో దొరకదో అంటే మరి వెళ్ళలేమంతే.
కాబట్టి ఏమిటి కావాలి నీకు? అధ్యవసాయం ఉండాలి, అంటే పూనిక ఉండాలి, పట్టుదల ఉండాలి. దీనికి భగవద్గీతలో మీకు 2వ అధ్యాయంలో వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ పురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం. వ్యవసాయము అంటే పట్టుదల, పూనిక ఉండాలయ్యా. ఏ పట్టుదల ఉండాలి? మనం ఈ శరీరములో ఉన్న తర్వాత కర్మ చేయక తప్పదు, చేయాలి. అనేక కర్మలు చేయాలి, ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలం వస్తూ ఉంటుంది. ఈ శరీరములో ఉన్న తర్వాత కర్మ చేయక తప్పదు, చేయాలి. అనేక కర్మలు చేయాలి, ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలం వస్తూ ఉంటుంది. ఇన్ని కర్మల చేతను వేరు వేరు ఫలములు సాధిస్తూ ఉంటాం, సాధించు. కానీ ఇన్ని కర్మల చేత నేను పొందే ఫలం ఒక్కటే. ఈ శరీరముతో నేను ఒకటి కాదు, శరీరము కంటే వేరని తెలుసుకుని లోనున్న భగవత్తత్వమును దర్శించుటే నాకు పరమ ప్రయోజనమని వ్యవసాయము చెయ్యి, లేదు మరొక ఉద్యోగము చెయ్యి, వ్యాపారము చెయ్యి. ఏది చేసినా సరే ఏ వ్యాపారమునకైనా లక్ష్యం అది కావాలి. అదైతే నీవు చేసే ప్రతి వ్యాపారములో నీ కర్తృత్వం ఉండదు, నీ భోక్తృత్వం ఉండదు, కేవలము భగవానుడు, భగవానుని పనిని భగవంతుని పిడితి కొరకు చేయించుకున్నాను. సర్వ వ్యాపారములు చేయవచ్చునయ్యా,